ఎక్కడ నిలిచావు? ఎక్కడ ఆగావు? ఓటమి దగ్గరనా గెలుపు దగ్గరనా? కొందరు పడుచున్న ప్రయాసకు ప్రతిఫలము దొరకక ఆగిపోయి ఓటమి దగ్గర నిలిచిపోయిన వారు గలరు. మరికొందరు యుద్ధము చేయలేక ఓటము నంగీకరిస్తూ ఓటము దగ్గరే ఆగిపోయిన వారిని గలరు. మరికొందరు మోషేలాగా చేతులపైకెత్తి బరువెక్కినప్పుడు దించేసినట్టుగా దించి అక్కడే ఆగిపోయి ఉన్న వారిని గలరు. రోగము దగ్గర ఇస్కేలాగా ఇది మరణకరమైన రోగము ఇక బాగుపడదు అంటూ రోగము దగ్గరే ఆగిపోయి ఓటమి అంగీకరించిన వారును గలరు. ప్రయాసకు ప్రతిఫలము దొరకక పేదలాగా వలను కడుగుకుంటూ ఓటమి అంగీకరించి వారై నిలిచిపోయిండవచ్చు. అది విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, పొలము కావచ్చు, జీవితము కావచ్చు, కుటుంబము కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడ నిలిచా? ఓటమి దగ్గర ఆగిపోయిన జీవితం అయితే ఈరోజు మళ్ళీ మీకు గుర్తిస్తున్నా, ఓటమి దగ్గర ఆగద్దు. గెలుపుకు దించిన చేతులు పైకెత్తిన మోషవలే. గెలుపుకు మరణం దగ్గరున్న మరపెట్టిన ఇసుకేవలే. గెలుపుకు సైన్యము అధికమైన బలం అత్యధికమైన గెలవాలన్న కోరికతో మరపెట్టి బలవంతుడైన దేవునికి భక్తితో ఆరాధించిన యెహోషాపాతు వలె. కుదరదు, ప్రయాసకు ప్రతిఫలము దొరకదు, చాపల పడవో అంటూ వలగొడుకుంటూ దేవుని యొక్క మాట విని ఆయన మాట చొప్పున వలన విసిరిన పేతురు వలె. కోల్పోయినా, భర్తను కోల్పోయినా, కోల్పోయినా, బంధువులు కోల్పోయినా, కోల్పోయినా, మామను కోల్పోయినా, అడుగులు వేస్తూ అత్త వెంట నడిచి యెహోవాకు సాక్షిగా నిలవాలని ఆశ ఆసక్తి కలిగి గెలుపు బాటలో పయనించిన రూతు వలె ఉండాలి. గాని ఎక్కడా కూడా తలదించకూడదు. దించితే తల, అది దేవుని దగ్గరే ఉండాలి. వంచితే మోకాలు, పరిశుద్ధులైన ప్రభు దగ్గర మాత్రమే ఉండాలి. మరపెడితే అది దేవునికే అయి ఉండాలి. మాట వింటే అది ప్రభు మాట అయి ఉండాలి. ఆలోచింప చేయగలిగిన శక్తి, న్యాయము చేయగలిగిన సామర్థ్యం దేవునికే ఉందని గ్రహించగలిగే అడుగులు ఋతు వలె వేయగలిగి ఉండాలి. ఎవరి వెంట కాదు, దేవుని వెంట. ఎక్కడా కాదు, దేవుని దగ్గర. ఎవరికి కాదు, దేవునికి. చేతులు పైకెత్తిన, మోకాళ్ళు దించిన, చెవితో మాటలు విన్నా, కంటితో చూసిన, గెలుపుకు పునాదులు వేయగలిగిన, మరణాన్ని సంపూర్ణముగా గెలిచిన యేసుక్రీస్తు వారి వైపుకు మాత్రమే మన చూపు ఉండాలి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అన్న, ఇసుకేలాగా నీ మాట చొప్పునే వలని వేస్తానని పేతురులాగా, ఆ దేవుడే తోనే ఉంటానని రూతులగా, మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా నీవే మాకు దిక్కు అంటూ యెహోషాపాతులాగా, నీవు ఒక్కడు మాత్రమే విజయం ఇవ్వగలవు అంటూ మోషేలాగా, బరువెక్కిన చేతులను తప్పనిసరిగా దించినా మళ్ళీ అక్కడే ఆగకుండా మళ్ళీ ఎత్తగలిగిన వ్యక్తిలాగా మనం ఉండాలి. విసిరితే పడలేదు, మళ్ళీ విసిరగలిగి పట్టగలగాలి అన్న ధీమ రాగలగాలి. కోల్పోయాను, మళ్ళీ రాబట్టుకోవాలి అన్న ఆసక్తిన మనలో కల్పించబడాలి. ఓడిపోతాను అన్న ఓటమిని అంగీకరించకుండా ఓటమికి ఓటమిని పుట్టించి గెలుపు బాటలు నడవడానికి మార్గాలను చూసుకోవాలి. ఏదేమైనా మరణానికే మరణమును ఒప్పింపజేసి ప్రవేశ సంవత్సరాలు ఆయుష పెంచుకున్న ఇసుకే లాంటి తత్వం ఉండాలి. కన్నీరు కార్చింది ప్రభు దగ్గరే ఇస్కియా, చేతులు పైకెత్తింది మోషే దేవుని దగ్గరే, వెంబడించింది దేవుణ్ణి ఋతు, మాట విన్నది దేవుని మాటే పేతురు, మరపెట్టింది నీవే మాకు దిక్కుంటూ సరెండర్ అయింది యెహోషాపాతు. అందరూ కూడా దేవుని వైపుకే చూసిరి. ఈ మంచి మాటకు గుర్తు చేస్తూ అది ఇది కాకుండా అటు ఇటు కాకుండా దేవుని వైపుకు గాన చూడగలిగి ప్రయాస పడగలిగి అడుగులు వేయగలిగి వినగలిగి చేయగలిగి ఆలోచనలతో ముందుకిస్తే గెలిపే ఇచ్చువాడు, మరణాన్నే గెలిచిన ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఆయన మరణమునే గెలిచిన, తన బిడ్డలను తన వైపు చూసిన వారిని అందరినీ కూడా భవిష్యత్తులో కూడా ఆయన గెలిపించుచునే వచ్చును, గెలిపించుచునే వచ్చును. ఓటమి దగ్గర ఆగద్దు, గెలుపు వరకు పయనించు.